ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. రండి, దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ వృద్ధిల్లాలని దేవుడు ఉద్దేశం, నువ్వు నీ స్థితిగతులు మారాలని నా దేవుని ఉద్దేశం. కుమ్ములిపోతున్నా నీవు, కృంగిపోతున్నా నీవు, కుషించిపోతున్నా నీవు, కలవరం చెందుతూ ఉన్నా నీవు, బెంగతో ఉన్నా నీవు, ఆందోళన చెందుతున్నావు. ఏది నా అభివృద్ధి, ఏది ఏది నా ఆశీర్వాదం, ఏది నేను ఎప్పుడు ఆశీర్వదించబడతాను, నేను ఎప్పుడు వర్ధిల్తాను. వయసు మళ్ళిపోతుంది, ఆరోగ్యం తరిగిపోతుంది, ఆశీర్వాదం లేదు, కనబడట్లేదని కలవరం చెందుతున్నావు. వెరీ సూన్ నా దేవుడు నేను నీ స్థితిగతులు మార్చిపోతున్నాడు. త్వరలోనే నీవు నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునిపే దేవుడు కార్యం చేయటానికి నీ సమీపాన్ని ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ చూడని ఏబు గ్రంథములు రెండో మాటను నేను మీతో పంచుకుంటున్నాను. ఏబు గ్రంథం 8:5 రెండు లైన్ అంటాడు, సర్వశక్తుడగు దేవునిని బ్రతిమాలుకుని ఎడల. ఏం చేయాలంట? ఆయన బ్రతిమాలుకునే అనుభవం. ఎవరైతే బ్రతిమాలుకుంటారో వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారు, వారు వర్ధిల్తారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. తప్పకుండా దేవుడు కార్యం నీ పట్ల జరుగుతుంది. దేవుణ్ణి బ్రతిమాలుకుంటే చాలు. దేవుణ్ణి బ్రతిమాలుకునే అనుభవం మనకు కావాలి. మన స్థితిగతులు మారాలి అంటే దేవుడు బ్రతిమాలుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే దేవుడు బ్రతిమాలుకుంటారో వారి పరిస్థితులు మారుతాయని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ బాబు, ఈ అనుభవం మనకి అవసరము. మనం దేవుడు బతికమాలుకోవాలి. ఎందుకు బతిమాలుకోవాలి అంటే మనమందరము పాపంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం. కనుక మనము పలుమార్లు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తాం, దేవునికి విరుద్ధమైన పనులు చేస్తాం, ఏ దేవునికి విరుద్ధమైన కార్యాలు జీవించాం. అందుకునే ఇది కట్టుగోడగా ఉంది. దేవుడిని మన అపరాధములు క్షమించమని బతిమాలుకోవాలి, మన దోషాన్ని క్షమించమని దేవుడు బ్రతిమాలుకోవాలి. అయ్యో నీకు విరుద్ధంగా నడిచానయ్యా, నీకు విరుద్ధంగా జీవించానయ్యా, అయ్యో నన్ను క్షమించు ప్రభా, నా ప్రవక్తను క్షమించయ్యని దేవుణ్ణి ప్రతిమాలుకోవటానికి ఎప్పుడైతే ఇష్టపడుతూ ఉంటావు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అయినా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఏబు గ్రంథములు ఈ మాట మీ కొరకు నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ ఏబు గ్రంథంలో మాట్లాడుతున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అంటున్నాడు. ఈ గ్రంథములు నీకు తెలియజేస్తున్న మాటను, నీవు దేవుని బ్రతిమాలుకుని అట్లా ఆయనని కటాక్షిస్తాడంట. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవుడిని ఎప్పుడైతే బ్రతిమాలుకుంటామో దేవుడు మనల్ని ఆయన కటాక్షించే దేవుడని మనం చేసుకుంటున్నాను. నీవు దయ చూపిస్తాడు, నీ కుటుంబం పట్ల దయ చూపిస్తాడు. నీ వంతు నా వంతు ఏంటంటే దేవుని బ్రతిమాలుకుంటే ఎంత ఘోర పాపినైనప్పటికీ దేవుడు క్షమిస్తాడు. ఆయన క్షమించి నిన్ను నీ స్థితిగతులు మారుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కనుక మనము దేవుని బ్రతిమాలుకునే అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే దేవుడు బతిమాలుకుంటావో దేవుడు గొప్ప కార్యం నీ పట్ల జరిగిస్తాడని మనం చేసుకుంటున్నాం. ఒక రాత్రంతా కూడా యాకోబు దేవుని బతిమాలుకున్నప్పుడు, యాకోబును దేవుడు తెల్లారేసరికి యాకోబును ఏం చేశాడు అంటే యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. ఎప్పుడు జరిగింది ఆ సంఘటన అంటే దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నప్పుడు. దేవుని బిడ్డలారా గమనించారా, దేవుని బ్రతిమాలుకోకపోతే విల్ నాట్ గెట్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఏం కావాలి అంట? దేవుని బ్రతిమాలుకునే అనుభవం కావాలని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అమ్మ ప్రభును బ్రతిమాలుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అమ్మ ప్రభును బ్రతిమాలుకుంటే తప్పకుండా నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేసే దేవుడు. ఏబు గ్రంథం 33:26 అంటాడు, మరొకసారి చెప్తా, వాడు దేవుని బ్రతిమాలుకుని ఎలా ఆయన వాణ్ణి కటాక్షించను. అయితే మనం దేవుడు బ్రతిమాలుకుంటే దేవుడిని కటాక్షించిపోతూ ఉన్నాడు. కనుక ఆయన బ్రతిమాలుకుందాం, ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమాలుకుంటే ఆయన తప్పకుండా కటాక్షించగలిగిన దేవుడు. ఆయన ఇగో నీ స్థితిగతులు మార్చి దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా మనం చూసుకుంటున్నాను. ఇక్కడ లూకా సువార్తలు, మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు పలుమార్లు ఒక సందర్భం కొరకు రాయబడుతూ ఉంది. ఆ గుడ్డువాడు దేవుని బతిమాలుకుంటున్న విధానం చూశారు అక్కడ.
దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బ్రతిమాలుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించారా, అదే సందర్భము ఈ యొక్క ఈ సువార్తలలో కనపడుతూ ఉంది. ఈ నాలుగు సువార్తలలో మనకు పలుమార్లు కనబడుతుంది. దేవుడు ఎందుకు వాడిని కరుణించాడు అంటే ఆయన అంటున్నాడు, ఆయన బ్రతిమాలుకున్నాడు కాబట్టి. నువ్వు నిన్ను కూడా బతిమాలుకుంటే దేవుడు నిన్ను నన్ను కరుణిస్తాడు, నిన్ను నన్ను క్షమిస్తాడు, నిన్ను నన్ను ఆ స్థితిగతులు మారుస్తాడు. దేవుని బతిమాలుకు అయ్యా, నీకు దూరంగా నికిరుద్ధంగా వీచే గాలి నీరు ఎలుతురు అనుపగిస్తూ నీకు అతిగా జీవించానయ్యా, నీతో గడపలేకపోయానయ్యా, నేను గణపరచలేకపోయానయ్యా, నేను కొనియాడలేకపోయానని అది ప్రభు దగ్గరకు వస్తే తప్పకుండా దేవుడు గొప్ప కార్యం జరిగించగలడని మనం చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ అంటాడు చూడండి, ఇక్కడ లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం అంటాడు, ఆయన ఎరుకో పట్టణము సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడు కొనుచుండెను. అతను భిక్షమడు కొనుచుండ 37వ వచనము చెప్తున్నాను, వారు నజరేయుడైన యేసు ఈ మార్గం వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేశాడంట. అది అందరూ అంటే ఊరుకోమని గద్దించారు. మరీ ఎక్కువగా దావీదు కుమారుడా అని కరుణించమని కేకలు వేశారు. అంతట యేసు నిలిచి తన వద్దకు తీసుకుని రమ్మనిను. దేవుని బిడ్డలారు చూడు ఎంత గొప్ప కార్యం జరిగింది. అతను అంటాడు 32వ వచనములు, యేసు నువ్వు చూపు పొందుము, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిన వానితో చెప్పాను. అంటే వాడు దేవుని బతిమాలుకోలేదా? వాడు గుడ్డోడు అంధకారం, వాడుకున్న చీకటి తొలగిపోయింది, వాడుకున్న అంధకారం తొలగిపోయింది, వాడుకున్న అశాంతి తొలగిపోయింది, వాడు జీవితంలో వెలిగలిగింది. వాక్యం వింటున్నావు ఈరోజు, నీవు దేవుడు బతిమాలుకుంటే దేవుడు నీ పట్ల కూడా కార్యం చేస్తానని సుట్టిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అందరి పట్ల గొప్ప కార్యం చేయండి అయ్యా. ప్రపంచ దేశాలను నెమ్మది శాంతినిచ్చి భారతదేశాన్ని సొంతం కావాలి. పరిశుద్ధ పట్టణం యెరూషలేం చుట్టూ కంచి వేయమని ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పిట్టలవేమవారం, దయచేసి అమ్మ బాబు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేయమని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.